الكوليك مدرسة من الرجال من చేతి నోటికి అందేటువంటి సమయంలో ఈరోజు అకాల వర్షాలతోటి మొత్తం కూడా పంట ఒక గింజ కూడా చేతికి రాకుండా మొత్తం నేలపాలు కావడం జరిగింది. దీంతో రైతులంతా కూడా దిక్కు తోచని పరిస్థితిలో రైతాంగం అంతా ఉన్నది. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే దేశం అంతా కూడా అమలు అవుతున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్రంలో అమలు చేయని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారికి పేరు వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, వారి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయని కారణంగా ఈరోజు రైతులకు ఒక్క పైసా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. దీనికి పూర్తిగా కూడా బాధ్యత కేసీఆర్ వహించాలా. ఈ యొక్క రైతుల యొక్క పాపం అంతా కూడా కేసీఆర్కి తగులుతుంది. వెంటనే అయితే దీనికి పూర్తిగా బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వమే వారికి నష్టపరిహారాన్ని కనీసం 20,000 రూపాయలైనా కనీసం నష్టపరిహారం తక్షణ సహాయం కింద అందజేయాలి. గత నెలలో ఇదే రామడుగు మండలానికి గాలి మోటార్లో వచ్చి గాలి కబుర్లు చెప్పినటువంటి కేసీఆర్ తక్షణమే 10,000 రూపాయలు అందిస్తామని చెప్పి ఇప్పటి నెల రోజులు గడుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఏ రైతన్నా కూడా అందించినటువంటి పాపనవ్వలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ నెల తిరగకముందే రోజు కూడా ఇప్పటికి కూడా రోజు అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనికి పూర్తిగా కూడా ఏదైతే నష్టపోయినటువంటి రైతాంగాన్ని మొత్తం కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ఉంది. వెంటనే గతంలో ప్రకటించినటువంటి నష్టపోయినటువంటి 21,000 ఎకరాలకు అంచనాలు వేయడం జరిగింది. ఆ 21,000 ఎకరాలకు సంబంధించిన రైతులందరూ కూడా అవి అందజేయాలి. మళ్ళీ ఇప్పటికి కూడా వెంటనే ఈ రైతులు కూడా నష్టపోయినటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా వెంటనే 20,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందట ధర్నా నిర్వహించడం జరిగింది. రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఒకవైపు రైతులంతా కూడా మోసపడుతుంటే వాళ్ళంతా దుఃఖంతో ఉంటే టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీళ్ళ పేరు మీద దావతులు చేసుకున్నటువంటి దుస్థితి. ఈరోజు గేట్లకు తాళాలేసి రైతు మొత్తం కూడా వాళ్ళను ఏదో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరి రైతులు నష్టపోయారని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కనీసం టీఆర్ఎస్ నాయకులకు బాధ్యత వహించి వాళ్ళని ఓదార్చాల్సింది పోయి వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ఆర్పాటాలకు అంగుల కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఇటువంటి మంత్రి కేవలం పర్యటించడం కాదు, వాళ్ళకి సాయం అందించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. వెంటనే ఎమ్మెల్యేలు మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించే విధంగా కూడా మీరు కేసీఆర్ మెడల్ వంచుతారా మీరు కేసీఆర్ పామాయిల్ ముందర కూర్చుంటారా ప్రగతి భవన్ ముందర కూర్చుంటారా వెంటనే జిల్లాల నష్టపోయిన అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది రైతాంగం వెంటనే మీరు నష్టపరిహారం చెల్లించకపోతే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా పోరాడతాం రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టపరిహారం చెల్లించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వారికి రైతులకు అండగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 2 సార్లు అధికారంలో తెచ్చిన రైతులు ఇవాళ అల్లాడుతుంటే ధర్నాలు రాస్తారోకలు ఆకలితో చచ్చిపోతుంటే ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి ఒక మీటింగ్ పెట్టలేదు కనీసము ఎలా జరిగిందని కూడా రివ్యూల ద్వారా చర్చ జరుగుతలేదు మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం రైతు నష్టపోయి ఇవాళ ఏడుస్తుండు రైతుల్ని ఆదుకోండి కలెక్టర్లతో మీటింగ్లు పెట్టండి వెంటనే వాళ్ళ అకౌంట్లో ఎంత నష్టపోయినరో ఏఓల ద్వారా ఏఈఓల ద్వారా మీరు లెక్కలు తెచ్చుకొని రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతులకు కూడా రుణమాఫీ ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయలేదు కాబట్టి రుణమాఫీ కూడా చేయాలంటున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రేమ ఉన్నా అంటే అంతా కోల్పోయి అలమటిస్తుందని బాధ కనుక ఉంటే ఆయన కూడా అంటాడు కదా అప్పుడప్పుడు నేను రైతునని కాబట్టి నువ్వు రైతు అయితే నిజంగా ఇక్కడ ముఖ్యమంత్రి అయితే పంజాబ్లో 3 లక్షలు ఇచ్చినావు కదా పంజాబ్లో అది మన రాష్ట్రం కాదు మన వాళ్ళు కాదు కానీ అక్కడ పోయి ఇచ్చినావు కదా ఈ రైతాంగం మీద 2 లక్షలు ఇస్తావా 3 లక్షలు ఇస్తావా మేము అంటలేము కానీ నష్టపోయిన రైతులను మాత్రం ఆదుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం రైతులు ఏడుస్తుండ్రు రైతుల ఏడుపు తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది వెంటనే ఆదుకోవాలని మరొకసారి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.